రేవూస్ కోనసీమ రుచుల్లో ఈరోజు మనం రొయ్యల పచ్చడి, ప్రాన్స్ పికిల్ విత్ గ్రేవీ అండ్ టేస్టీ ఎమ్మీ అండ్ నిల్వ ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, సాల్ట్ 2 టేబుల్ స్పూన్, అలాగే పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, కొత్తిమీర చిన్న కట్ట, కరివేపాకు 2 రెబ్బలు, అలాగే గరం మసాలా, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు 4 అండ్ జీలకర్ర, ఇవన్నీ కూడా ఒక్కొక్క 1 టేబుల్ స్పూన్ తీసుకుని రోల్లో వేసి బాగా దంచుకుని పొడిని చేసుకోవాలి. మరియు చింతపండు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. ప్రాన్స్ని తీసుకుని 1 టీ స్పూన్, నాట్ టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం గరం మసాలా దంచుకున్న తర్వాత మొత్తం వేసేయం, జస్ట్ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తాం, చిన్న స్పూన్. అలాగే 1 మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి, ఒకవేళ వేసుకోగలిగితే, లేదంటే ఏదైనా ఆయిల్ వేసుకుని ఒక బాణంలో బాగా హీట్ చేయండి. హీట్ అయిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకుని వన్స్ హీట్ అయిన తర్వాత కొత్తిమీర వేసేయాలి. ఎందుకంటే కొత్తిమీరలో ఒక పచ్చిదనం ఉంటుంది కాబట్టి కొత్తిమీర కరివేపాకులు అవి ఏగి అసలు వాటర్ లేకుండా ఏగుతాయి కాబట్టి మనం ముందు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. సో ఈ విధంగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే అందులో ఉన్న నీరు అంతా కూడా రాగేస్తుంది. తర్వాత మనం పసుపు సాల్ట్ కలుపుకున్నటువంటి ప్రాన్స్ని డైరెక్ట్ వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలుపుకోవద్దు, ఎందుకంటే వేసిన వెంటనే అవి ఏమి మాడిపోవు, అవి జస్ట్ కొద్ది కుక్ అయిన తర్వాత కలుపుకుని మూత పెట్టేయాలి. ఈ విధంగా కవర్ చేసిన తర్వాత మళ్ళీ మనం చూసి ఆల్రెడీ 50% కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు, కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసుకుంటే అడుగంటేస్తుంది. సో మనం హాఫ్ కుక్ అయిన తర్వాత వేసుకుంటే ప్రాన్స్ ఫ్రై అయ్యే టైంకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏగిపోతుంది పచ్చిదనం లేకుండా. సో మంచి గ్రేవీ కింద తయారవుతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి గ్రేవీ ఇస్తుంది. సో అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ముందు వేసుకుంటే మారిపోయే ప్రమాదం ఉంది. సో 50% తర్వాత కుక్ అయితే మనకి ఎండ సమయానికి మంచి ఫ్లేవరు, మంచి టెక్స్చరు, మనం ఆ వెల్లుల్లిపాయలు కూడా తినేయవచ్చు. అవి కూడా మంచి ప్రాన్స్ టేస్ట్ లాగా ఉంటాయి. చూడండి, మనం ముందు వేసినటువంటి కొత్తిమీర బాగా కుక్ అయిపోయింది. అస్సలు చిన్న కొత్తిమీర కూడా లేకుండా మొత్తం అందులో కలిసిపోయింది రొయ్యల్లో, గ్రేవీలో. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు చింతపండు పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. అలాగే దానిలో 1 టీ స్పూన్, నాట్ టేబుల్ స్పూన్, ఎందుకంటే మనం ఆల్రెడీ 1 టీ స్పూన్ సాల్ట్ మనం ముందు కలుపుకున్నాం. సో ఇప్పుడు కూడా 1 టీ స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం. ఓకే, 2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువద్దు, ఎందుకంటే కారం ఎక్కువైపోతుంది. అలాగే చూడండి, మనం గరం మసాలా ఎంత వేసుకున్నాం, చిన్న 1/2 టేబుల్ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా స్టవ్ మంట పెట్టకూడదు, ఎందుకంటే స్టవ్ మంట పెడితే మాడిపోయే ప్రమాదం ఉంది. సో కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఈ విధంగా పెట్టుకుంటే మంచి టేస్ట్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా రొయ్యల పికిల్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కలర్. ఈ విధంగా తయారు చేసుకున్న రొయ్యల పికిల్ని ఏదన్నా క్లీన్ బాటిల్ తీసుకుని, ప్లాస్టిక్ లేదా పింగాణి జాడి తీసుకుని దానిలో నిల్వ చేసుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. సో మంచి టేస్టీ ఎమ్మీ రొయ్యల పికిల్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మంచి రొయ్యల పికిల్ కావాలనుకుంటే నేను చెప్పిన కొలతలు ఒకసారి మళ్ళీ చూడండి. నేను కొలతలు ఇచ్చిన విధంగానే మీరు కొలతలు తీసుకోండి, బాగుంటుంది. చూడండి, అస్సలు అడుగంటకుండా వచ్చింది మనకి. సో మనం బాటిలింగ్ కూడా చేసాం. ఒకవేళ మీరు మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయకపోతే లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.